ఆయన కాంగ్రెస్ లో చేరి పొలిటికల్ అచీవ్మెంట్స్ కంటే ముందు యాజ్ ఏ టూరిజం మినిస్టర్ గా ఆ టూరిజం మినిస్టర్ అనేది ఒక డార్మెంటర్ లో ఉండింది యాక్చువల్ గా ఎవరికి అసలు ఆ టూరిజం మినిస్టర్ ఉంటదనే తెలియదు అటువంటి టూరిజం మినిస్టర్కి ఒక హైప్ తెచ్చారు ఒక గుర్తింపు తెచ్చారు ఆయన వన్ ఇయర్ లోనే మొత్తం నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అది ఇన్క్లూడింగ్ వైజాగ్ బీచ్ గార్డెన్ దగ్గర నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ కి ఇతెచ్చి చాలా రిఫార్మ్స్ లాగా చేసి దానికి ఒక కొత్త ఇతెచ్చాడు అది డెఫినెట్ గా మినిస్ట్రీ లో ఉన్న డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ గాని లేకపోతే బయట ఇమేజ్ కొట్టేదంటే అరే టూరిజం లో ఎంత పొటెన్షియాలిటీ ఉందా దీన్ని ఇప్పటిదాకా ఎందుకు సరిగా ట్యాప్ చేయలేదు ఎవరు ఈయన చిరంజీవి గారు వచ్చిన తర్వాత దీనికి ఒక ఇది వచ్చింది అనేది ఒక కామన్ మ్యాన్ కూడా థింక్ చేసే విధంగా ఆ డిపార్ట్మెంట్కి ఒక ఊపు తెచ్చాడు అది ఆయన అచీవ్మెంట్ సరే ఇక మిగతా ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన ఇష్యూస్లోనో లేకపోతే ఢిల్లీలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన రోల్ అనేది తప్పకుండా ఉంటుంది కాకపోతే ఆ పీరియడ్ చాలా తక్కువ ఉంది హార్డ్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిమార్కబుల్గా చేశారనుకుంటున్నాం డిపార్ట్మెంట్ సంబంధించి ప్రజారాజ్యం పార్టీలో నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు ఎక్కడైతే జిల్లాల్లో ఉన్న క్యాడరు లేకపోతే నాయకులు వీళ్ళందరూ కూడా ఈక్వల్ జస్టిస్ మాత్రం జరగలేదు.